ఇదిగోండి గాలికి ఊగిపోతున్నాయి, పడిపోతాయేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది. గూడైతేని అయినా చూపిందాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నా అనమాట. కనబడుతుందో లేదో కూడా నాకు క్లియర్ గా తెలియదు. నేచర్ ఎంత బాగుంటుందండి. హాయ్ అండి, నమస్తే, నేను మీసియా, వెల్కమ్ టు తెలుగుటెన్ డాట్. ఈరోజు మీకు ఒకటి చూపించాలండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, మనం నేచర్ అనగానే ఇవన్నీ సహజమే, నేను ఇప్పుడు చెప్పేది కూడాని మీరు చూసే ఉంటారు చాలాసార్లు. అయినా మన టెరెస్ మీద ఫస్ట్ టైం మాట నేను అది చూడడం. అంటే ఇంటి దగ్గర కింద ఒకసారి కలబంద వేలాడదీస్తాం కదా ఇంటి ముందు, అలా దాంట్లో పెట్టుకుని పిల్లల్ని చేసుకుని తీసుకెళ్లేదాకా మాకు తెలియలేదు. అలాగే ఇప్పుడు కూడా మన టెరెస్ మీదే గూడు పెట్టుకుందన్నమాట. అదిగోండి కాపలా కాసేస్తుంది, దాని పిల్లలకి సేఫ్టీ చూసుకోండి. ఉంది ఏంటి ఇలాగా రోజు, అసలు నేను నీళ్ళు పట్టిన విత్తనాలు పెట్టుకుందామని వీడియోస్ చేసినప్పుడు కూడా నేను చూడలేదన్నమాట. ఓ రోజు శుక్రవారం వచ్చి పువ్వులు కోసుకుందాం తెల్ల పువ్వులు అని చెప్పేసి, అదిగోండి చూడండి దేవుడికి పెట్టుకుందాం తెల్ల పువ్వులని కోసుకుందామని పువ్వులు చూద్దాం, అవి వంగదీసి కోస్తుంది అనమాట. పక్కనే ఉందన్నమాట ఇది. నిజంగా నాకు వెళ్ళే ఆనందంగా అనిపించింది. కానీ ముట్టుకోకూడదు కదండి, మీకు కనబడుతుందా అది? మా వాడు సరిగ్గా ఇంకా చూపించలేదేమో మీకు, దూరంగా ఉండి చూపిస్తాడు. ఒకసారి చూడండి వేరు కూడాని, అది చూసి ఏమైనా ఫీల్ అవ్వట్లేదులేండి. ఎందుకంటే దానికి ఎక్కువగా ఫుడ్ ఇక్కడ దొరుకుతూ ఉంటుంది కదా, ఏదో ఒకటి నేను కొంచెం రైస్ మిగిలిపోయిన లేదంటే అంటిపళ్ళు కొంచెం కుళ్ళిపోయినవి ఉన్నా అవి వేసినప్పుడు తింటూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటో అలాగని చెప్పేసి నేను ఏం చేశానంటే, నీళ్ళు పడుతుంటే బాగా వస్తుందని చిన్న డ్రాగన్ ఫ్రూట్ ముగ్గితే దాన్ని చిదిపి ఇక్కడ పెట్టాను. కానీ పొడుచుకుని తిన్నదో లేదో తెలీదు, చూడడం అయితే చూసింది. పెట్టేటప్పుడు దానికి చెప్పి పెట్టాను అనమాట. అంటే ఇంతకు ముందు కూడా దండపండు అలాగే నేను చూపించి దానికి ఇస్తే తిన్నది, అలా తింటదేమో అని పెట్టాను. కానీ ఏమో ఎంతవరకు తిన్నదో తెలియదు. ఈసారి ఏమైనా అంటుపళ్ళు అయితే ఇష్టంగా తింటాయి, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే అవి తింటాయి. మనం ఇప్పుడు హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాము, నేను చూపిస్తాను మీకు అది. ఈరోజైతే హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. మనకి కొన్ని చచ్చిపోయినట్టు అయిపోయి ఎండిపోయినట్టు అయిపోయినాయి, ఇంకా తీసేద్దాం అనుకున్న మొక్కలు మళ్ళీ పెరిగిపోయినాయి. కొంచెం ఈ 2 వర్షాలు పడేసరికి వాటికి బూష్లా అనిపించిందేమో. చూపిస్తాను మీకు అవి ఎంత బాగా వచ్చినాయో. ఇది పిచ్చుక పట్లకే కాదండి, మామూలుగా కొంచెం మీడియం సైజ్ ఉంటుంది కదా ఆ సైజ్ అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనకి 2 వర్షాలు పడేటప్పటికే ఇది చక్కగా కాయలు అయితే నిలబడ్డాయి. ఇప్పుడు ఇంకా చాలా వరుసగా వచ్చినాయండి, చూపిస్తాను మీకు. కానీ స్మెల్ ఉంటుందండి, పసర స్మెల్లే కానీ ఎక్కువ వస్తుంది అన్నమాట, బాగా వాసన వస్తుంది. పొట్లకాయ పాదంటే కనుక సింగిల్గా పెరుగుతుంది ఇది. దీని మీద అంటే వేరే పాదులు పెడితే త్వరగా పెరగదంటారు ఇది. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, మనకి మన ఫ్యామిలీకి సరిపోతాయి అన్నమాట, మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతాయి. పొట్లకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా కోసుకుందాము. నడిసేయండి అక్కడికి వెళ్ళిపోదాం. మేమైతే అమ్మ కూడా వంటలంటూ అలవాటు అయిపోయింది మాకు, ఆవటాలు అంటండి చాలామంది, మాకు ఇటు సైడ్ వంటలు అని కూడా పిలుస్తారు. అయితే ఇవి మంచి కమ్మగా ఉంటాయండి, పప్పుచారులో కానీ. మీరు రాజమండ్రిలో శ్రీకన్య రెస్టారెంట్లో అయితే ఉల్లి చట్నీలు అది వేసేవారు అన్నమాట ఫస్ట్లోని, నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పనమాట. కానీ చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇదిగోండి ఇలాగ నేను అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటాను, ఎన్ని వస్తాయి అన్నది మనం చూద్దాము. నాకు మొన్న అయితే ఒక మనకి గదులు పెట్టలు గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలోకి సగానికి అయితే వచ్చింది అప్పుడు ఒక మొక్క. ఇప్పుడైతే చాలా మొక్కలు ఉన్నాయి కదా, కొంచెం ఇలాగ లైట్గా ఇలాగ కొంచెం బాగా అయిపోయి లైట్ రంగు వచ్చినాయి కూడా మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతున్నాయి. మరి పచ్చిగా ఉన్నాయితే మనకు కొంచెం తేడాగా ఉంటాయి, అంటే తేడా అంటే కొంచెం రంగు మారుతుంది అన్నమాట, లైట్గా ఎర్రగా ఉంటాయి. బాగా అవినాయి అయితే కొంచెం నలుపు వస్తాయి అన్నమాట. వంటలు అనేవి చిన్న చిన్న ఆవాల టైప్లో ఉంటాయి. ప్లేట్ పట్టరమ్మా, ప్లేట్లో వేసుకుందాం. ఇదిగోండి కొంచెం అవినీ చూసుకొని కోసుకోవాలి నాకు. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి, అన్నీ కొద్దామంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి, అలాంటివి ఉంచేస్తున్నాను. ఎప్పుడు కాలేటప్పుడే జాయిగా ఒబ్బరు చేసుకోవడమే, 2 స్కాయలు తెచ్చుకుని అయినా సరే జాగ్రత్త చేసుకోవడమే. ఎందుకంటే మంచి కమ్మగా బాగుంటాయండి, మనకి బయట కూడా దొరుకుతాయి కిరాణా షాపుల్లోని, కావాలతే తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కోసేసిన తర్వాత ఇంకో మొక్క ఉంది అక్కడ, అక్కడ కూడా బాగా అయిపోయినాయి, అవి కూడా కోసేసుకుందాం. నడిసేయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయన్నాను కదా, ఈ చెట్టు బాగా ఎండిపోయినాయండి, అవి కూడా కోస్తున్నాను. కొంచెం వర్షాలు పడ్డాక మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఎండిపోయిన విత్తనాలు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయండి, కానీ తీయట్లేదు నేను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి, కమ్మగా బెలే ఉంటాయి పప్పుచారులో అదిని. ఇవన్నీ కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను మొత్తం ఎంత వచ్చినాయి అన్నది. ఇప్పుడైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. మా వాళ్ళకి అప్పచెప్పాను అన్నమాట, కత్తిరి ప్లేట్ ఇక్కడ అప్పచెప్పేసి మనం కొద్దుకు వెళ్ళిపోదాం. హార్వెస్ట్ అయితే ఎక్కువ ఉంది, లైటింగ్ కొంచెం అంటే వాతావరణం మారింది. నడిచేయండి ఇంకొదుకు హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. అవి కోసేయండి అమ్మా. నెక్స్ట్ మళ్ళీ చింత చిగురు అన్నమాట, చింత చిగురు మళ్ళీ వచ్చిందండి.
ఈసారి కూడా చక్కగా వచ్చింది మొత్తం కోస్తాను ఇలా మనకి వర్షాకాలం చింతచిగురు ఎన్నిసార్లు వస్తాయి అన్నిసార్లు కోసుకుని కొద్ది చిగురు వస్తానే ఉంటుందండి ఇది మట్టికి నాకు ఎప్పుడు హార్వెస్ట్ చేసినా కొత్తగానే అనిపిస్తది హ్యాపీగా కూడా అనిపిస్తది ఎందుకంటే చక్కగా ఒక చెట్టు ఇంత చిగురు వస్తుందంటే చాలా బాగుంటుంది పైకి వచ్చి టక్కన కోసుకోవచ్చుమట ఇదిగోండి మొత్తం చింతచిగురు అంతా కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎక్కువ టైం పట్టేస్తుంది కదా ప్రెజెంట్ అయితే నేను ఇవి కోసుకుంటున్నాను అన్నమాట ఇంకొకల హెల్ప్ తీసుకోవాలి నేను కూడానే ఒక్కదాన్ని అయితే కోయలేను ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కొంతవరకు నేను కోయగలను కానీ ఇంకా దీని మీదకే ఆకాకరకే పోదది పాకేసిందండి బానే పెరిగింది చూడాలి ఈసారైనా మన కాయలు ఎలా వస్తాయో మొత్తం కోసేసి చూపిస్తాను మీకు ఈ రోజైతే ఇది వచ్చిందండి రేపదే వస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కదా కోసి ఓ దుక్కుని పెట్టుకుని అప్పుడు వండుకుంటాను అన్నమాట ఒక రెండు రోజులు అయితే మనకి ఇంకా కూరగా వచ్చేస్తుంది ఇప్పుడైతే వచ్చిన మట్టి కోసేసే అన్నమాట ఇంకా ఉన్నాయి కోసుకుందాము నడిసండి ఇదిగోండి మళ్ళీ మనకి శంఖం పూలు అయితే వస్తున్నాయి ఎండలకైతే పాపం ఇవన్నీ మలమల మాడిపోయినాయి ఎంత అందంగా ఉన్నాయి చూడండి పువ్వు అయితే ఎంత ముచ్చటగా ఉందో దీంతో బోల్డ్ వంటలు అయితే చేసుకోవచ్చు కదా మనం అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్ని టీ కింద కూడా పెట్టుకుని కూడా తాగుతున్నారు ఒక లెమన్ పిండుకొని గోరచ్చ నీళ్ళలో ఇవి వేసేసుకొని ఈజీ మాట హెల్త్కి కూడా చాలా మంచిదంట ఇది ఎండిన తర్వాత కూడా మనం స్టోర్ చేసుకుని దుక్కుని పక్కన పెట్టేసుకుంటే సీసాలో డైలీ తీసుకొచ్చండి నేను అలాగే చేస్తున్నాను బాగుంటుంది అంటే బాండ్ అంటే టేస్ట్ గురించి కదా కానీ హెల్త్కి మంచిది ఇది ఈ పువ్వులన్నీ కోసేసుకుంటాను నిన్న కూడా రెండో ఎన్నో విడిచినట్టు ఉన్నాయి అవి కూడా కోస్తున్నాను బుట్లా వచ్చేసిందో చూసారా ఇవి మొగ్గలు అనుకుంటా అండి రేపు పొద్దుట విడుస్తాయి ఇంకా నేను రేపు వచ్చి మళ్ళీ కోసుకుంటాను నడిసేయండి అక్కడికి వెళ్ళిపోదాం ఇంకో హార్వెస్ట్ ఉంది ఇక్కడ మనకి ఎండిపోయిన విత్తనాలకని ఇంకా ఓ బెండకాయ అయితే ఉంచేసానండి అది కూడా కోసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ పువ్వులు అనేవి వస్తున్నాయి కాయలు వస్తాయి మళ్ళీని ఇక్కడ ఒక బెండ అయితే ఉంది లేతగా ఉంది ఇది కూడా మనం కోసుకుందాం ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం మళ్ళీ మనం జాన్ చెట్టు దగ్గరికి వచ్చేసామండి అప్పుడు ఉంచేసాం కదా కాయలు మళ్ళీ వెంటనే స్పీడ్గా పెరిగినాయండి వర్షాలు పడేసరికి దోరంగా వచ్చేసి ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాము ఇలా కాయలని ఇస్తుంటే వెలే ఉంటుంది కదా చక్కగా హార్వెస్ట్ చేసుకుని ఇంచక్కడిగా తినొచ్చు మనం ఇదిగోండి దోరగా ఉన్నాయన్నమాట ఇది మట్టికి గోడ గీసుకుని అలా డాగ్ వచ్చింది అన్నమాట ఈ నిమ్మకాయలు ఇంకా అవ్వలేదు కానండి మళ్ళీ పూత వచ్చి కాయలు వచ్చినాయి కొమ్మలకి ఇవి అవితే కోయిద్దామంటే ఇంకొంచెం రంగు రావాలనుకుంటున్నాను ఉంచేస్తానండి ఇంకొక చూసి మళ్ళీ ఆసారా నెక్స్ట్ టైము కోస్తానమాట రెండు కాయలు అయితే కోసుకుని వచ్చాను కదండి వస్తూ వస్తా మళ్ళీ నాకు ఇందులో చెట్టు మర్చిపోయాను జాన్ చెట్టులో ఉంది ఇది కూడా అయిపోయినాయండి వంటలు మా చిన్నోడి చేత కోయించేస్తాను ఆడు ఉన్నాడు ఆడే కోస్తున్నాడు చిన్నోడా ఇది కూడా కోసి కొంచెం కాయలు మొన్న అయితే ఎండల దెబ్బకు ఏంటో తెలియదండి మొక్క మొత్తం డల్ అయిపోయింది కానీ చిన్న చిన్న కాయలు వచ్చినాయండి రావడం అయితే వచ్చినాయి కానీ పూత సగం రాలిపోయింది నిలబడ్డం కూడా చిన్న చిన్న కాయలు చూపించమ్మా అక్కడ ఉన్నాయి అదిగోండి చిన్నగా ఉన్నాయి ఇంకా కోసేస్తున్నాను ఒక కాయ అయితే పెట్టలకి కోసేసి పెట్టాను కదా అవి అది తింటదని పెట్టాను దానికి అర్థమైంది అనుకుంటాను పాపం అసలు పాపం అది ఏమీ అనకుండా వెళ్ళిపోయింది మేత కోసం ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోస్తున్నాను ఇంకా మొగ్గలు అయితే వచ్చినాయి అండి రెండేసి మొగ్గలు వచ్చినాయి ఏకంగానే ఇన్ని మరి నిలబడతాయో లేదో ఈసారైనా కొంచెం కాయ పెద్దగా వస్తే బాగుంటుంది అక్కడికి నేనైతే ఇస్తున్నాను మరి ఏం తేడా వచ్చిందో ఈసారి అయితే కొంచెం డల్గానే ఉంది చూడాలి నెక్స్ట్ టైం ఇదిగోండి మనకి ఈరోజు మన టెరస్ మీద హార్వెస్ట్ చేసుకున్నాయి ఇవి మాట చూసారు కదా మనకు పొట్లకాయలు అయితే బాగా వచ్చినాయి జాంకాయలు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మటుకి సైజ్ తగ్గిపోయినాయి ఆమటాలు అయితే బాగా వచ్చినాయి అండి అవి ఒబ్బడి చేసుకోవాలి నేను చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఈరోజు అయితే ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.